హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీపాల్ రెడ్డి. అందరూ బాగున్నారా? వెల్కమ్ టు వెల్నెస్ వరల్డ్. ఫ్రెండ్స్, టుడే టాపిక్ స్త్రీలకు సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు, అంటే ఉమెన్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఫ్రెండ్స్, మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువగా వస్తాయి. గుండెపోటు మరణాలు మగవారిలో కంటే ఆడవారిలోనే ఎక్కువ. అధిక ఒత్తిడి అంటే స్ట్రెస్ మరియు మానసిక ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్ మగవారి కంటే ఆడవారికే ఎక్కువగా వస్తాయి. కీళ్ళ నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్ ఆడవారికే ఎక్కువగా వస్తాయి. మూత్రనాళ సంబంధ వ్యాధులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఆడవారికే ఎక్కువగా వస్తాయి. సెక్స్ ద్వారా సంక్రమించే వ్యాధులు, సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ మగవారి కంటే ఆడవారిలోనే ఎక్కువ. ఫ్రెండ్స్, ఈ విషయాలు వింటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. మరి స్త్రీల ఆరోగ్యానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన విషయాలు నేను మీకు ఈరోజు తెలియచేస్తాను. సృష్టికి మూలం స్త్రీ. స్త్రీ లేని జీవితాన్ని మనం ఊహించలేము. తల్లిగా, భార్యగా, అక్కగా, చెల్లిగా, కూతురుగా అనేక పాత్రలలో స్త్రీ మన జీవితంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. మరి అటువంటి స్త్రీల ఆరోగ్యం గురించి మనం ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటున్నాం, మనమంతా ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఫ్రెండ్స్, ప్రపంచవ్యాప్తంగా WHO నిర్వహించిన సర్వేల ద్వారా మహిళల ఆరోగ్యం గురించి సేకరించిన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ పాయింట్, 80% మంది మహిళలు హార్మోన్ల అసమతుల్యం అంటే హార్మోనల్ ఇష్యూస్తో బాధపడుతున్నారు. వాటిలో ముఖ్యమైనవి షుగర్ వ్యాధి అంటే డయాబెటిస్, థైరాయిడ్ సమస్యలు హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్, అధిక బరువు అంటే ఓవర్ వెయిట్, ఊబకాయం అంటే ఒబిసిటీ. 100కు 80 మంది అంటే ఒక్కసారి మీరే ఆలోచించండి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎంత ప్రమాదకరమైనదో. నెక్స్ట్ పాయింట్, 68% మంది మహిళలు కీళ్లకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు. వాటిలో ప్రధానమైనవి కీళ్ల నొప్పులు, ఆస్టియో ఆర్థరైటిస్, కీళ్ల వాపులు, గౌట్, దీనినే మనం యూరిక్ యాసిడ్ ప్రాబ్లం అంటాం, కాల్షియం లోపించడం, అలాగే బోన్ డెన్సిటీ తగ్గడం వలన ఎముకలు పెలుసు బారి విరిగిపోవడం. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ పాయింట్, 42% మంది అధిక ఒత్తిడి అంటే స్ట్రెస్, మానసిక ఆందోళన, యాంగ్జైటీ, డిప్రెషన్తో బాధపడుతున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, 70% మంది మహిళలు జననేంద్రియ సమస్యలు అంటే గైనిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. నెలసరి సమస్యలు అంటే మెన్సురేషన్ ప్రాబ్లమ్స్, 28 రోజులకు రావలసిన ఋతుక్రమం 2-3 నెలలకు రావడం, దీనినే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటాం. నెలసరి వచ్చినప్పుడు అధిక రక్తస్రావం, దీనినే ఓవర్ బ్లీడింగ్ అంటాము. అలాగే నెలసరి సమయంలో విపరీతమైన కడుపు నొప్పి, దీనినే మెన్సురేషన్ పెయిన్ అంటారు. ఈ రోజుల్లో పెళ్లి కాని ఆడపిల్లలు మరియు పెళ్లి అయిన స్త్రీలలో సాధారణంగా వింటున్న సమస్యలు PCOD, PCOS. వీటినే గర్భాశయంలో నీటి బుడగలు అంటారు. ఈ సమస్య ఉన్న ఆడవారిలో సంతానం కలగడం చాలా కష్టం. అదేవిధంగా మూత్రనాళ సంబంధ వ్యాధులు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్. ఓకే ఫ్రెండ్స్, మహిళలకు ఇన్ని అనారోగ్య సమస్యలు రావడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. నెలసరి సక్రమంగా రాకపోవడం, గర్భం ధరించినప్పుడు స్త్రీల శరీరంలో అనేక మార్పులు జరగడం వలన, డెలివరీ అయిన తర్వాత వచ్చే శారీరక మార్పుల వలన అనేక అనారోగ్య సమస్యలు మహిళలకు వస్తున్నాయి. తల్లి మరియు బిడ్డ ఆరోగ్యం కోసం డాక్టర్లు ఇచ్చే మితిమీరిన మందులు, డెలివరీ అయిన తర్వాత ఏర్పడే హార్మోనల్ ఇష్యూస్ వలన మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. అలాగే ఫ్రెండ్స్, కుటుంబ పెంపకం, ఇంటి పనులు, కుటుంబ సమస్యల వలన వచ్చే ఒత్తిడి, మానసిక ఆందోళన వలన స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి మానసిక రోగాలు వస్తున్నాయి. ఉద్యోగాలు చేసే వారిలో ఆఫీస్ వర్క్ ప్రెషర్ పెరగడం వలన, శారీరక శ్రమ ఎక్కువగా లేకపోవడం అంటే ఫిజికల్ ఇన్యాక్టివిటీ వలన, ఒకే చోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం వలన, ఇంటి పనుల్లో పడిపోయి సమయానికి తినకపోవడం వలన స్త్రీలలో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఫ్రెండ్స్, జాగ్రత్తగా వినండి, అనేక అనారోగ్య సమస్యలకు ముఖ్యమైన కారణం టీవీలో వచ్చే సీరియల్స్, అనవసరమైన ప్రోగ్రామ్స్ చూడడం. ఆ సీరియల్స్లో మంచి కంటే చెడును ఎక్కువగా చూపించడం వలన స్త్రీలలో ఎమోషన్స్ పెరిగి HBP, షుగర్, థైరాయిడ్ వంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మన గురించి, మన కుటుంబం గురించి ఆలోచించడం మానేసి ఎదుటివారి గురించి అతిగా ఆలోచించడం, అతిగా మాట్లాడడం వలన కూడా స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ వంటి సమస్యలు వస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, మరి స్త్రీలలో అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకునే మార్గాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విన్నపం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఈరోజే మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. ఎందుకంటే మేము చేసే మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, స్త్రీలలో అనారోగ్య సమస్యలు రాకుండా చేసుకునే మార్గాలు ఇప్పుడు చూద్దాం. స్త్రీలు ప్రధానంగా నెలసరి 28 రోజులకు ఒకసారి రావాలంటే మంచి పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవాలి, అంటే న్యూట్రిషనల్ ఫుడ్ తీసుకోవాలి. చిరుతిళ్ళు అంటే జంక్ ఫుడ్, నూనె పదార్థాలు అంటే ఆయిల్ ఫుడ్, వేపుళ్ళు అంటే ఫ్రై ఫుడ్స్ సాధ్యమైనంతగా తగ్గించుకోవాలి.
గర్భం ధరించినప్పుడు డాక్టర్లు ఇచ్చే మందుల కన్నా తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు తినడం మంచిది. గంటలు గంటలు టీవీ సీరియల్స్ చూడడం మానేయండి. ప్రతిరోజు కనీసం 30 నిమిషాలు నడవాలి, యోగా మరియు ధ్యానం చేయాలి. ఇంటి దగ్గర ఉండే మహిళలు దొరికిన ఖాళీ సమయంలో యూట్యూబ్ లో అనవసర వీడియోలు చూడకండి. ఫేస్బుక్ లో తెలియని వారితో సమాచారాన్ని పంచుకోకండి. వాట్సాప్ లో చాటింగ్ల్ని తగ్గించండి. మీకున్న ఖాళీ సమయాన్ని గుడ్ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. మీకు మీ కుటుంబానికి ఉపయోగపడే సమాచారాన్ని మాత్రమే సోషల్ మీడియాలో చూడండి. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే ఇంటి పనులు మరియు ఇతర పనులను షేర్ చేసుకోండి. శరీరానికి కావలసిన అతి ముఖ్యమైన కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలున్న ఆహారాన్ని తీసుకోండి. శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉన్న మంచి ఆహారాన్ని తీసుకోండి. సమయానికి తినండి, సరైన విశ్రాంతి తీసుకోండి. అంటే 6 నుంచి 8 గంటలు విశ్రాంతి తీసుకోవాలి. రాత్రి 10 గంటలలోపు నిద్రపోండి, ఉదయం 5 గంటలకు లేవండి. శరీరానికి తగినంత మంచి నీరు అంటే 3 నుండి 5 లీటర్లు నీరు ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, అంతా బాగానే ఉంది. మరి మనం తినడానికి స్వచ్ఛమైన ఆహారం దొరుకుతుందా? పురుగు మందు కొట్టని పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఉన్నాయా? కల్తీ చేయబడిన ఆహార పదార్థాలు మార్కెట్లో లభిస్తున్నాయా? ఒక్కసారి మీరే ఆలోచించండి. ఫ్రెండ్స్, అభివృద్ధి పేరు చెప్పి మనమే మనం తినే ఆహారాన్ని, త్రాగే నీటిని, పీల్చే గాలిని కలుషితం చేసుకున్నాం. కాబట్టి అందరూ జాగ్రత్తగా వినండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఒక్క ఆహారం తీసుకుంటే సరిపోదు. ఆహారంతో పాటు నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ కూడా తీసుకోవాల్సిన రోజులు ఇవి. మన దేశంలో ఆయుర్వేదానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రపంచం మొత్తం మన ఆయుర్వేదం వైపు అడుగులు వేస్తుంది. ఆ ప్రాచీన ఆయుర్వేదానికి మోడర్న్ సైన్స్తో వ్యాలిడేట్ చేయడం ద్వారా అడ్వాన్స్డ్ ఆయుర్వేద పద్ధతిలో నేచురల్ ఫుడ్ సప్లిమెంట్స్ని తయారు చేస్తున్నారు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, నా యొక్క నెక్స్ట్ వీడియోలో మహిళల ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా తయారు చేయబడిన ఒక వండర్ఫుల్ నేచురల్ ఫుడ్ సప్లిమెంట్ గురించి మీకు తెలియజేస్తాను. ఆ ప్రొడక్ట్లో ప్రధానంగా 4 ఇంగ్రీడియంట్స్ని వాడారు. ఇవి ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో స్త్రీల సమస్యల కోసం సూచింపబడినవి. అలాగే ఈ ప్రొడక్ట్లో ఇంకా 9 రకాల పదార్థాలను కూడా వాడారు. స్త్రీలకు వచ్చే అనేక సమస్యలకు ఇవి చక్కగా ఉపయోగపడతాయి. అంటే మొత్తం 13 రకాల నేచురల్ హెర్బల్ ఇంగ్రీడియంట్స్తో ఆ ప్రొడక్ట్ తయారైంది. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్ని మీరు అమితంగా ఇష్టపడే తల్లికి, భార్యకు మరియు తోబుట్టువులకు ఒక గిఫ్ట్గా ఇవ్వవచ్చును. ఎందుకంటే స్త్రీలు తమకున్న పర్సనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ని ఎవరికీ చెప్పుకోలేరు. ఒక తల్లి తన కొడుక్కి, భార్య తన భర్తతో కూడా చెప్పుకోలేని కొన్ని సమస్యలు మహిళలకు ఉంటాయి. కాబట్టి ఫ్రెండ్స్, మనమే వారి ఆరోగ్యం గురించి ముందు జాగ్రత్త తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా కుటుంబంలో స్త్రీలు ఆరోగ్యంగా ఉంటే ఆ కుటుంబం మొత్తానికి ఆరోగ్యం మరియు ఆనందం పంచుతారు. మహిళల ఆరోగ్యం గురించి అందరూ ఆలోచిస్తారని ఆశిస్తూ లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఏ నైస్ డే.